ఇప్పటికైతే మనము చూసినామైతే తెలంగాణలో జీహెచ్ఎంసీలో ఎంతో అభివృద్ధి చెందింది దేని వల్ల అంటే మన కేసీఆర్ మన కేటీఆర్ ఒక పాలన వలన కాబట్టి మేము హృదయపూర్వకంగా మా ఒక ఓటుని టిఆర్ఎస్ ప్రభుత్వానికి వేసి భారీ మెజార్టీతో గెలిపించుకున్నాము నేను చెల్లపల్లి డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము చెల్లపల్లి డివిజన్లో బొంతి శ్రీదేవి గారు బల్ల ఉన్నారని తెలిసింది కాబట్టి మేము ఎవరొచ్చిన పార్టీ నుంచి టిఆర్ఎస్కి అధిక మెజార్టీతో విజయాన్ని చూపిస్తామని కోరుకుంటున్నాము నా పేరు యాదగిరి మేడం మేమైతే టిఆర్ఎస్కి కేసీఆర్ ఎందుకు అభివృద్ధి పనులు చేసింది కాబట్టి మాకు మా ఏరియా నుంచి కూడా బొంతురామోహన్ కూడా మాకు 150 కోట్ల డెవలప్ చేసిన రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ మంజిరా వాటర్ కానీ డ్రైనేజ్ కానీ మంచి ఒక 20 ఏళ్ళ ముందుకు తీసుకెళ్ళిండు మమ్మల్ని అందుకని మేము మేయర్ బొంతురామోహన్ భార్య కానీ మేము వాళ్ళకి టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించుకుంటాం మళ్ళీ టిఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం మేడం మీరు సపోర్ట్ మీరు టిఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా నిలబడాలనుకుంటున్నారు ఖచ్చితంగా 100% గెలుస్తాను 100కు 1000% గెలుస్తాను నమస్తే అండి నమస్తమ్మ మీ పేరు నా పేరు ధన్పాల్ రెడ్డి ఎక్స్ కార్పొరేటర్ మీరు టిఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు టిఆర్ఎస్ లో పార్టీలోనే కాబట్టి పార్టీకి పని చేస్తాం కదా మీరు టిఆర్ఎస్ కి అంటే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ పాలన మళ్ళీ ఇంకా ఈ జీహెచ్ఎంసీ డెఫినెట్ గా వస్తుందని అనుకుంటున్నారా తప్పకుండా 100 సీట్లు సాధిస్తామని నమ్మకం ఉంది మాకు ఫిర్ తోడా కర్రే నా కామా కర్రే ఉస్కా వాస్తే ఉస్కు ఇన్సర్ కర్రే ఎవర్కి యాల హోల్ కేసీఆర్ కేసం ఆ కేసీఆర్ కేసం కేసీఆర్ కేసారా రాకముందు ఇప్పుడు మన బొంతరామన్ గారు మనకు చూసి మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన షాపులు పర్ఫెక్ట్ ఉన్నాయి మనకు అప్పుడు లేకపోతుండే మనకు ఇప్పుడు మనకు అందుకే తెలంగాణ అప్పుడు రాకముందు మాకు చాలా ఇబ్బంది చేసేది ఇప్పుడు జర మనకు ప్రాబ్లం లేకుండా మంచిగా నడుస్తుంది మాకు షాప్ తెలంగాణ టిఆర్ఎస్ కే వజే సే మే బహనోన్ లోగా దో జనే సిస్టర్స్ హాస్టల్ మే పడ్ రహే ఉన్ లోగా డొనేషన్ వో అచ్చా మిల్ రహా టిఆర్ఎస్ కో వోట్ డాల్తే హమ్ ఎవర్ కోటేయాలనుకుంటున్నారు ఇంకేంటే డెవలప్మెంట్ చేసింది కదా వాటర్ అన్ని రోడ్లు మా ఏరియాలో ఇక్కడ బాగానే చేసింది టిఆర్ఎస్ ఎంతైనా మనది కదా అంతే టిఆర్ఎస్ తెలంగాణ ఎందుకంటే ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి బెనిఫిట్స్ షాదీ ముబారక్ ఒకటి 1 లాక్ ఇస్తున్నారు కదా ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి సో ఇప్పటివరకు అయితే ఎవరు ఇవ్వలేదు అట్లా నేను తీసుకోలేదు పూర్ పీపుల్కి వస్తున్నాయి కదా సో ఆ 1 లాక్ వాళ్ళకి ఒక 1 కోర్ కూడా ఈక్వల్ నాకు ఇష్టం కేసీఆర్ ఇష్టం ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా 1వ తారీఖు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఎవరికి సపోర్ట్ చేద్దాం ఇప్పుడున్న పరిస్థితులు అయితే కేటీఆర్ గారు మున్సిపాలిటీ శాఖ మంత్రిగా వారు అభివృద్ధి పనులు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ వరద సాయం వచ్చి కూడా ఇప్పుడు ప్రభుత్వం లేని కాలనీల వాసులకు లేని వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాటి గురించి పరిష్కారానికి 10,000 రూపాయలు నగదుగా ఇమ్మంటే మా లాంటి పేద వాళ్ళకు అందించారు ఇప్పుడున్న పరిస్థితికి అయితే టిఆర్ఎస్కే ఓటేస్తామని అనుకుంటున్నాం మరి మాకు సాయం చేసిన వాళ్ళకి వేస్తామండి
అంటే ఇప్పుడు కేసీఆర్ ఒక్కడే ఇస్తుండు కదా 10,000, ఇంకా వేరే పార్టీలు ఎవరు ఇస్తలేరు కదా. మరి ఇచ్చిన వాళ్ళకే కదా ఇచ్చేది. మరి మరి ఇప్పుడు ఎవరికి వేస్తావు? వాళ్ళకి వేస్తాం. ఎవరికి వేస్తాం? ఎవరు వేస్తే ఇస్తారో వాళ్ళకి వేస్తాం డబ్బులు. అదే మేడం, ఇప్పుడు మీరు మీ నోట్తో వినాలండి. అదే కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి వేస్తాం. ఖచ్చితంగా టిఆర్ఎస్ మేడం. ఎందుకనంటే బొంతు రామ్మోహన్ మేయర్ ఉన్నారు కదా, మేయర్ గారు కంపల్సరీ ఈ మార్కెట్ సంరక్షణ ఎలా ఉందని చెప్పి ఒక 3-4 సార్లు వచ్చారు, చూశారు. ఇక్కడ మన ఏది మన చెర్లపల్లి డివిజన్లో కూడా మంచిగా, మా కాలనీలో కూడా, మేము ఉండేది ఇక్కడనే మేడం, ఈ కాలనీలో కూడా మంచిగా చూసుకున్నారు మేడం. సిసి రోడ్ అయినా కానీ, డ్రైనేజ్ అయినా కానీ చాలా మంచిగా చేశారు మేడం. అందుకే మా ఓటు టిఆర్ఎస్ మేడం. మళ్ళీ కేసీఆర్ అంటే గెలిచిన తర్వాత మీకు ఎలాంటి అంటే ఇంకా ఏం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు? అదే, మాకు లోన్స్ ఇవ్వడం, అలాంటి పేద ప్రజలకు అలాంటివి కావాలి. ఇంక ఇల్లు కట్టిస్తామన్నారు, ఇంతవరకు ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం పెండింగ్లో పెట్టిన, అది కూడా కావాలేదు కదా. అదే ఎప్పుడు చేయాలి? ఇంకా కరెంటు బిల్లు, నల్ల బిల్లు అలాంటి కూడా తగ్గించాలి. మస్తు రేట్లు పెంచేస్తారు, కరెంటు బిల్లు అట్లా పెంచదు కదా. ఎంతగానో మేము కడతాం చెప్పండి. మేము కొంచెం బీద వాళ్ళని చూసుకోండి, గొప్ప వాళ్ళదే తీసుకోండి, కాకపోతే బీద వాళ్ళకి చూడాలి కదా అలాంటివి. అదొకటి చేయాలి. ఇంకా అన్యాయాలు అరాచాలు ఎట్లా జరుగుతున్నాయి మేడం, అలాంటివి కొంచెం ఖండించాలి మేడం. చాలా రోడ్లో మీరు ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుండి బంద్ అయింది, అంతకుముందు ఎంత ఘోరమైన జరిగినాయి కదా. ప్రొటెక్ట్ ఉండాలి. అసలు బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు కరోనా వల్ల భయపడి ఇంకా జరగట్లేదు కానీ చాలా ఘోరాలు జరుగుతున్నాయి, అలాంటివి చూసుకోవాలి. ఇంకా 10,000 మాత్రం ప్రతి ఒక్కరికి అందరికీ అందేటట్టు చేయాలి మేడం. అంతే. సరే, ఫైనల్గా మీరు బాగానే చేస్తుండే కేసీఆర్ బాగానే చేస్తుండే కానీ న్యాయం ఎక్కడుంటే అక్కడికి వెయ్యాలి. ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు? కేసీఆర్కే, ఎందుకంటే ఆయనే న్యాయం చేస్తున్నాడు కదా. ఎందుకంటే పింఛన్ మంచిగా ఇస్తున్నాడు, న్యాయం. హ్యాండిక్యాప్నమ్మ, హ్యాండిక్యాప్ నేను. ఓకే, హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఓకే, అంటే ప్రతి నెల కరెక్ట్ టైంకి కరెక్ట్గా వస్తుంది? అదే, ఒక రోజు అటు ఇటు మా బడ్జెట్ అక్కడ ఉంటుంది, ఉండకపోతుంది. మనకైతే వస్తుంది కదా, ఒక రోజు ప్రతి నెల అయితే వస్తుంది. అదమ్మా, ఆయనకి ఆయనకే ఆయనకే అంతే. ఎందుకంటే అంతే, తినేదేమో ఆయన సొమ్ము, పాడేదేమో ఏళ్ళ పాటలు అయితే ఎట్లుంటుంది, మంచిగా ఉండదు కదా. ఎవరి సొమ్ము తింటే వాళ్ళకి ఓటు, వాళ్ళకి ఓటు వేయాలి. న్యాయం ధర్మం ఎటుంటే అటే నడవాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? టిఆర్ఎస్. టిఆర్ఎస్కి వద్దాం. టిఆర్ఎస్కి ఎందుకు కొట్టేద్దాం అనుకుంటున్నావు అక్క? కొంచెం కేసీఆర్ బాగా చేసిండు కదా, బాగా చేసి కొంచెం పింఛన్లు అవి ఇచ్చిండు కదా, అట్లా. అంటే మళ్ళా టిఆర్ఎస్ వస్తే మీరు సంతోషంగా ఉంటారు? నా పేరు బొల్లం జ్యోతి అండి, కైలాసగిరి మౌలాల హౌసింగ్ బోర్డ్ 4th డివిజన్. మేము పార్టీలో పనిచేస్తాము, అదేవిధంగా ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను. అయితే అన్న విషయం చెప్పాలంటే చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినా తక్కువనే, సమయం లేదు కాబట్టి. అయితే అన్న చాలా పేదల మనిషి, ప్రజల మనిషి. అన్నలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టం, మేము గర్వపడుతున్నాం. అన్న మీద పడని వాళ్ళు ఎన్నో ఎన్నో చెప్తారు, అవన్నీ వేస్ట్. అన్న నంబర్ వన్ మనిషి. అన్నకు తప్పకుండా పార్టీ టికెట్ ఇవ్వాలి. అన్నను అత్యధిక మెజార్టీతో, మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. అన్నను రాబోయే కాలంలో ఎమ్మెల్యే కూడా చూడాలని మేము ఆశపడుతున్నాం. అన్నలాంటి వాళ్ళతో మాలాంటి పేద వాళ్ళందరికీ ఎంతో ఆశ. చాలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిండు. ఇంకా ప్రజల మనిషి. అన్నకు నిరంతరం సేవ చేసే జ్ఞానం, ఓపిక, సహనం అన్నకు ఒక్కడికే ఉంది. అన్నను తప్పకుండా గెలిపించుకుని అన్నకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చాలా థ్యాంక్స్. చెప్పండి. వాళ్ళు చేస్తున్నారు పనులు, మంచిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే. ఇంకా మీకు ఏమైనా అభివృద్ధి అంటే టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇంకేమైనా కావాలనుకుంటున్నారా? అంటే చేస్తున్నారు, ఇప్పటికైతే పర్లేదు, మంచిగానే చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తే కూడా బాగుంటుంది.